ఈరోజు వీడియో వచ్చేసి మా పాపది బుడిబుడి అడుగుల నుంచి గిన్నిస్ బుక్ రికార్డ్ వరకు మా పాప ప్రయాణం ఎలా జరిగింది అనేది చూపించబోతున్నాను. యాక్చువల్గా నేను ఈ వీడియో తీద్దామని అయితే అనుకోలేదండి అసలు. బట్ రీసెంట్గా నాకు ఒక 1.5 మంత్ బ్యాక్ ఒక చిన్న ఇష్యూ నా చెవిన పడింది. నాకు అనిపించింది అనమాట, ఇంకా ఇప్పుడు కూడా ఇంట్లోకి ఆడపిల్లలు వస్తే కోడల్ని కానివ్వండి అలా ఇబ్బంది పెడుతున్నారా అనేది నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఆడపిల్లల్ని ఇప్పుడు కూడా ఇంకా అట్లా చూస్తున్నారా అని అన్న విషయం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. కొంచెం ఆడపిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు, ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు మన లక్ష్మి అని మనందరికీ ఒక ఇది తేవాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తాను. చూపిస్తాను మీకు ఎలా మా పాప ప్రయాణం మొదలైంది, అది ఎక్కడి వరకు వెళ్ళింది అనేది వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వలన నోటిఫికేషన్ వస్తుంది, మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అమ్మాయి పుట్టింది అని బాధపడే వాళ్ళు కొందరు ఉంటే అమ్మాయి పుట్టలేదని బాధపడే వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మా కుటుంబం అండి. ఫస్ట్ బేబీనే అమ్మాయి ఎందుకు పుట్టలేదని మేమందరం అమ్మాయి కోసమే ఎదురు చూసాము. ఇన్ఫ్యాక్ట్ మా అత్త మామ వీళ్ళిద్దరూ అయితే మరి అమ్మాయి పుట్టలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎనీవేస్ ఫస్ట్ బేబీ ఎవరైనా హ్యాపీ అనుకోండి. అలాంటి సమయంలో మా అమ్మాయి 6 ఇయర్స్ గ్యాప్ బాబుకి పాపకి, ఆ గ్యాప్ అమ్మాయి పుట్టడము ఇంకా ఆమె అదృష్టమో మా అదృష్టమో మా అమ్మాయి పుట్టింది. 7th మంత్ అప్పుడు మేము నార్త్ వెళ్ళామండి, మేము మీరట్లో ఉండేవాళ్ళం యూపీలో. అలా అలా ఆమె ఫస్ట్ క్లాస్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ అయిపోయింది. అయినాక అక్కడ హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. హాఫ్ డే స్కూల్స్ ఏంటంటే మధ్యాహ్నం 2 o'clock ఇంటికి వచ్చేవారు, వచ్చి లంచ్ అయిపోయి 3 అయిపోయేది వాళ్ళకంతా. ఇంకా తర్వాత అంతా ఖాళీ టైం. అలాగే ఆడపిల్లలకి ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మెయిన్ అనే ఉద్దేశంతో స్కూల్కి వచ్చాయి అన్నమాట. ఆయన్ని పిలిపించి మా కాలనీలోనే ఊరికే అలా మా కాలనీలో రోడ్ల మీదే ప్రాక్టీస్ చేసుకునేవారు. మా అమ్మాయి కోసమే ఆయన్ని పిలిపించాము. బట్ ఈమెను చూసి ఇంకొక 10-15 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇంకా ఒక గ్రూప్ ఫామ్ అయిందనమాట. చిన్న రోడ్ అండి, 100-150 మీటర్స్ రోడ్డు మీద వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవారు కాలనీ రోడ్ల మీద. అలా అలా జస్ట్ ఆమె స్టార్ట్ చేసిందో లేదో 2 మంత్స్ తర్వాతే ఒక కాంపిటీషన్, లోకల్ కాంపిటీషన్ వచ్చిందని చెప్పి సార్ తీసుకెళ్తానన్నారు. అంటే అది అప్పుడే ఎందుకు సార్, 2 మంత్సే కదా అయిందని. అంటే లేదు, వాళ్ళకి వెళ్తూ ఉంటేనే కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పి ఆయన నచ్చజెప్పి తీసుకెళ్లారు. ఆయన పేరు ఫస్ట్ కోచ్ వచ్చేసి డెన్నిస్ సార్ అండి. తీసుకెళ్లారు. ఈమె ఫస్ట్ రేస్లోనే వెళ్ళింది మెడల్, తన ఏజ్ గ్రూప్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి మొదలైన ప్రయాణం అలా అలా జరుగుతూ ఉంది. అక్కడ సిబిఎస్సి జోనల్లో పార్టిసిపేట్ చేసింది. ఇంకా సోనీపత్ అని పానీపత్ అని ఆయన తీసుకెళ్తూ ఉండేవారు, ఎక్కడో చోట తిప్పుతూ ఉండేవారు అనమాట. ఎందుకంటే ఎంత ఎక్కువ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పి అలా తిప్పు వెళ్ళిన దగ్గరల్లో ఏదో ఒక మెడల్ తీసుకొచ్చేది చిన్నప్పటి నుంచే. అక్కడ 2 ఇయర్స్ ప్రాక్టీస్ అయిందండి. మేము ఇంకా హైదరాబాద్కి వచ్చేసాము. వచ్చినాక 1 ఇయర్ ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి అనే దానిలోనే అయిపోయింది. మేము వచ్చిన ఇయరు 1 ఇయర్ అవ్వలేదులేండి, మేము ఏప్రిల్లో వచ్చాం కదా. ఆ గ్యాప్ తీసుకుని సెట్ చేస్తే మన ఈ సరూర్ నగర్ స్టేడియంలో స్కేటింగ్ ఉంటుందనేది తెలిసింది. ఇంకా ఫస్ట్ అక్కడ జాయిన్ చేశాను యాదే సార్ అని చెప్పి ఆయన నేర్పించేవారు పాపకి. అక్కడ నుంచి నేషనల్స్ సెలెక్ట్ అయింది, నేషనల్స్లో మెడల్ వచ్చింది. ఆ తర్వాత పాప క్వాడ్ నుంచి ఇన్లైన్కి మారిందనమాట. ఆ ఇన్లైన్ కోచింగ్ అనేది అబ్బాస్ లసానియా అని చెప్పి ఆయన దగ్గర జాయిన్ అయ్యాము. ఇంకా ఇప్పటి వరకు ఆయనే మా కోచ్. ఇంకా అలా అలా ఆమె ఐస్ స్కేటింగ్ కూడా మొదలుపెట్టింది. ఐస్ స్కేటింగ్ కోచ్ వచ్చి పూణే నుంచి, ఆయన సుబోధ్ పాటిల్ అని చెప్పి ఐస్ స్కేటింగ్ కోచ్ పూణే సార్ అనమాట. మా అమ్మాయి ప్రతిరోజు ఉదయం 4 గంటలకి లెగిస్తే 4:30కి మేము ఉండేది హైత్ నగరు, ప్రాక్టీస్ జరిగేదేమో నెక్లెస్ రోడ్లా అండి. వీళ్ళు 5 o'clock కల్లా మన ఐమాక్స్ దగ్గరికి రీచ్ అవ్వాలి. 5 to 5:30 ఐమాక్స్ దగ్గర వామప్ చేసుకుని అక్కడ నుంచి నెక్లెస్ రోడ్లో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. 3 ల్యాప్స్ వేస్తారనమాట, అది 18 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా అలాగ బైక్ మీద ఎవరో ఒకరు ఫాలో అవుతూ ఉంటారు, ఎనమాల పేరెంట్స్ ఉంటాం కదా ఫాలో అవుతారు, సార్ ఫాలో అవుతారు. ఇంకా అట్లా రోడ్డు మీద ప్రాక్టీస్ వీళ్ళు నెక్లెస్ రోడ్లో. మనకి ఇంకా రోడ్డు ఫెసిలిటీ ఎక్కడ లేదు. ఇంకా
కొంచెం రిస్క్ అయినా కష్టమైనా అక్కడే చేస్తారన్నమాట. ఎవరైనా ఉన్నా లేకపోయినా మార్నింగ్ ఇంకా చలికాలం అయితే వెలుతురు కూడా రాదండి. ఇదిగోండి ఇంకా అక్కడనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇట్లా వీకెండ్స్ ఏమో ఇందిరా పార్క్ ఉంది కదా, ఇందిరా పార్క్లో వీకెండ్స్ ప్రాక్టీస్ చేస్తారు. వీకెండ్స్ టైమింగ్ ఏంటంటే మార్నింగ్ టైంలోనే వెళ్తారు. అక్కడ కూడా కొంచెం అక్కడ పర్లేదు, అంత మార్నింగ్ లేచి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇదంతా అక్కడ ఇందిరా పార్క్లో ప్రాక్టీస్ మీరు చూసేది. కొన్ని అచీవ్మెంట్స్ ఉంటే ఇంకా ఐస్ స్కేటింగ్, ఇది వచ్చేసి మనకి ఐస్ స్కేటింగ్ ఫెసిలిటీ లేదండి ఇక్కడ. క్యాంప్స్ ముంబైలో క్యాంప్స్ అటెండ్ అవ్వడం, అక్కడ నుంచి మలేషియాలో కోచింగ్ తీసుకుని అట్నుంచి అటే సింగపూర్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది, దానిలోనే మెడల్ వచ్చింది మీకు. ఈ అచీవ్మెంట్స్ అన్నీ ఒక ఇదైతే కొన్ని కోల్పోయినవి కూడా ఉండేయండి. దానిలోనే ఇది జడ, తనకి ఎంత ఇష్టమైన జడ కట్ చేయించాల్సి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా తను గెలుచుకున్న మెడల్స్. ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచి వచ్చినవన్నీ, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని కాంపిటీషన్స్లోనూ తను గెలుచుకున్న మెడల్స్ ఇక్కడ నుంచి మొదలుకొని ఇవన్నీ అవే. ఇదిగోండి ఇవన్నీ అంటే అన్నిసార్లు ఫస్ట్ ఇయర్ రారు కదా, కొన్నిసార్లు బ్రాంజ్ వచ్చేది, కొన్నిసార్లు సిల్వర్ వచ్చేది, ఒక్కొక్కసారి అసలు ఏమీ కూడా రాకుండా వచ్చేది. ఏయో చిన్న మిస్టేక్ చేసినా కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోతుంది కదా, అట్లా జయాపజయాలు అన్నీ ఫేస్ చేయడం వచ్చింది. ముందు ఈ గేమ్ వలన ఒకటైతే నేర్చుకుందండి, గెలుపు ఓటములు అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అనేది మాత్రం బాగా నేర్చుకుంది. ఇవి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఫెలిసిటేట్ చేసినప్పుడు ఇచ్చిన మొమెంటోస్ అండి ఇవి. ఇదేమో ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఫెలిసిటేషన్ చేసినప్పుడుది మొమెంటో. ఇది తను ఫస్ట్ నేషనల్ మెడల్ వచ్చినప్పుడు ఫెలిసిటేట్ చేసిన మొమెంటో అండి. ఇంక ఇవన్నీ తనకు వచ్చిన ట్రాఫీస్ అవన్నీ. ఇంకా ఈ మొమెంటో వచ్చేసి మా కాలనీ వాళ్ళు మా అమ్మాయి నేషనల్ మెడల్ వస్తే సన్మానం చేసినప్పటిది. ఇదేమో జీ స్కూల్ వాళ్ళు, జీ హై స్కూల్ వాళ్ళు 5K రన్ కండక్ట్ చేస్తే దానిలో ఫినిషర్ ఇది వచ్చింది తనకి. మనం ఇప్పుడు వరకు చూసిన మెడల్స్ అన్నీ కూడా తన జర్నీకి ఒక ఫౌండేషన్ లాంటివి. ఇప్పుడు మీకు చూపించబోయేవన్నీ తను రీచ్ అయిన మైల్ స్టోన్స్. ఇవి ఇవి ఏంటి అనేది మీకు ఒక్కొక్క మెడల్ చూపిస్తూ ఎప్పుడు ఎలా వచ్చినాయి అనేది చెప్తాను. ఇది వచ్చేసి 2014లో తన ఫస్ట్ నేషనల్ మెడల్ అండి. అలాగే తెలంగాణ స్టేట్ సెపరేట్ అయిన తర్వాత జరిగిన స్కేటింగ్ కాంపిటీషన్స్లో వీళ్ళ రేస్తోటే మొదలైంది ఫస్ట్. అలాగే ఈమెకే ఫస్ట్ మెడల్ కూడా వచ్చింది. ఇది తన ఫస్ట్ నేషనల్ మెడల్, అండర్-10లో కొట్టిందనమాట. ఇదేమో 2016లో బెంగళూరులో జరిగిన నేషనల్స్లో రిలేలో వచ్చిన మెడల్ ఇది. ఇది 2017లో చెన్నైలో నేషనల్స్లో వచ్చిన మెడల్ ఇది రిలేలో. ఇవి 2018 సిబిఎస్ఈ జోనల్ కోపోలి అంటే లూనావాలా దగ్గరలో కోపోలిలో జరిగిన సిబిఎస్ఈ జోనల్లో వచ్చిన మెడల్స్ ఇవి. ఇది 2018లో సిబిఎస్ఈ నేషనల్స్లో రాయ్పూర్లో జరిగిన నేషనల్స్లో వచ్చిందండి సిల్వర్ మెడల్. సిబిఎస్ఈలో తన ఫస్ట్ మెడల్ అంటే నేషనల్లో ఫస్ట్ మెడల్ అనమాట ఇది. 2018లో తను ఐస్ స్కేటింగ్లో జాయిన్ అయిందండి. 2018లో జరిగిన ఐస్ స్కేటింగ్ కాంపిటీషన్లో వచ్చిన మెడల్స్ ఇవి, నేషనల్స్లో వచ్చిన మెడల్స్. రెండు రేసుల్లోనూ కూడా సిల్వర్ వచ్చింది. ఇది 2019లో జరిగిన ఐస్ స్కేటింగ్ నేషనల్స్లో వచ్చిన మెడల్ అండి. ఆ ఇయరు ఒకటే రేస్ జరిగింది, కొన్ని కారణాల వలన రెండో రేస్ కండక్ట్ చేయలేదు. సో ఆ రేస్లో వచ్చిన మెడల్ అన్నమాట ఇది.
ఐస్ స్కేటింగ్ కి కోచింగ్ కి మలేషియా వెళ్తే అక్కడ కాంపిటీషన్ కండక్ట్ చేసిన దానిలో వచ్చిన మెడల్ అండి ఇది. ఈ మెడలు 2020లో సింగపూర్లో జరిగిన సౌత్ ఈస్ట్ ఏషియా సీ ట్రోఫీలో వచ్చిన సిల్వర్ మెడల్ అండి ఇది. మనం ఇప్పటి వరకు చూసిన అన్ని ఒక రకం ఒక ఎత్తు మెడల్స్ అయితే ఇవి ఇంకా దానికంటే హ్యాపీనెస్ అండి. ఈ మెడలు ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి అటెంప్ట్ చేసినప్పుడు వచ్చిన మెడలు. 545 మంది పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారండి. 48 గంటలు కంటిన్యూస్ స్కేటింగ్ చేసినందుకు గాను వచ్చిన గిన్నిస్ రికార్డ్ ఇది. కర్ణాటక స్టేట్ బెల్గాంలో ఉన్న శివగంగా స్కేటింగ్ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేశారండి ఈ వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో. ఈ ఈవెంట్ అంతా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. కండక్ట్ చేసింది 2018 నవంబర్లో, అయితే అప్రూవ్ అయింది 2019 ఫిబ్రవరికి మాకు ఈ వచ్చిందండి. ఇది చూసారా ఈ ఆనందం నిజంగా. మా అమ్మాయిని మేము ఎక్కడంటే అక్కడ తిప్పినందుకు కానివ్వండి, తను వెంటపడి మేము ప్రోత్సహించినందుకు గాను మాకు తను ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా నేనైతే మాత్రం. ఇది ఇది వచ్చిన రోజున ఇంకా మా వారికైతే నా అందరికీ ఉంటుంది అనుకోండి, నాకంటే ఇంకా ఆయనైతే అసలు నార్మల్ కాదనమాట. మామూలుగా ఎమోషన్ అవ్వలేదు. ఇంకా అందరికీ అవి ఫార్వర్డ్ చేసుకోవడాలు, మెసేజ్లు పెట్టుకోవడాలు, ఫుల్ బిజీ అనమాట ఆ రోజంతా. చెప్తుంటే అయితే చాలా కష్టపడ్డారండి దీనికోసం. అయితే యాక్చువల్గా ఏంటంటే సీనియర్స్కి చిన్నపిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సీనియర్స్కి టైమింగ్స్ అన్నీ లేట్ నైటు, అలాగే ఎర్లీ మార్నింగ్, మధ్యాహ్నం మంచి ఎండలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు చేయలేరు కదా, అందుకని సీనియర్స్ అందరికీ ఆ టైమింగ్స్ వచ్చినాయి అన్నమాట. ఇంకా వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోయి అక్కడ చేసి ఒక గంట ముందే మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు చేస్తూ ఉండగానే వీళ్ళు లోపలికి వెళ్ళి వెయిట్ చేయాలన్నమాట. చాలా కష్టపడింది. నేను అసలు నిద్ర కూడా పోలేదంటే నమ్మండి. నా నైట్ 1కి వెళ్ళాలంటే మేము హోటల్లో స్టే చేసాం కదా, అక్కడ నుంచి వెళ్ళాలంటే మళ్ళీ కన్వీనియన్స్ చూసుకోవాలి, ఇవన్నీ ఎందుకని చెప్పి అక్కడే ఒక రోజు అయితే అక్కడే ఉండిపోయామన్నమాట. చాలా కష్టపడింది. బట్ ఫైనల్లీ ఇది అప్రూవ్ అయ్యింది అనే న్యూస్ వచ్చినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోయాం అనుకోండి. మాకు ఈ గిన్నిస్ రికార్డ్ వచ్చేటప్పటికి అప్పటికే 40,000 రికార్డ్స్ ఉన్నాయంటండి. దానిలో ఒకటి మాది. వాళ్ళకి ఎవ్రీ మంత్ వేలల్లో అప్లికేషన్స్ వెళ్తాయంట. దానిలో 5% కానీ 5% కూడా ఒక్కొక్కసారి అప్రూవ్ కావంట. దానిలో మాది అప్రూవ్ అయ్యింది, మాకు సర్టిఫికేట్ వచ్చింది అంటే ఇంకా ఆనందమే చూడండి, ఎంత గొప్ప విషయం అనేది అది. ఇదండి మా అమ్మాయి గిన్నిస్ బుక్ ప్రయాణం. బుడిబుడి అడుగుల నుంచి గిన్నిస్ బుక్ వరకు మా అమ్మాయి ప్రయాణం ఇది. ఇది గిన్నిస్ రికార్డు 18లోనే పార్టిసిపేట్ చేసింది, 19లోనే వచ్చింది మాకు అప్రూవ్ అయ్యిందని ఫిబ్రవరిలో. బట్ నేను అది ఇప్పుడు చూపించడానికి కారణం ఏంటంటే, మెయిన్ యాక్చువల్గా వీడియో తీద్దామనేది అసలు అనుకోలేదు, ఏదో గొప్పలు చెప్పుకున్నట్టుగా అట్లా ఫీల్ అవుతారేమో, కొంతమంది అలా కూడా ఉంటారు, అలా పెడదామని అయితే అనుకోలేదు. బట్ నాకు ఇప్పుడు అనిపించింది అనమాట, తప్పనిసరిగా ఈ వీడియో చూసి ఎవరికైతే పిల్లలకి అవకాశం ఇవ్వరు, ఏంటి ఆడపిల్లే కదా ఏం చేస్తావు చదువు చెప్పిస్తే చాలులే ఇట్లా అనుకుంటా ఉంటారు కొంతమంది. అందరూ అని నేను అన్ను, ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, ఇంకా మారాలి, ఇంకా మారాలి. అమ్మాయిల్ని ముందుకు నడిపించాలి మనం, వెనకుండి నడిపిస్తే వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు అనేది మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిద్దాము అనే ఈ వీడియో చేశాను. తను ఈ ప్రయాణంలో మాతో పాటుగా తనకి ఎప్పటికప్పుడు ప్రతి మూమెంట్లోనూ కూడా తను ఇలా ఎదగడానికి సహాయపడిన డెన్నిస్ సార్ తన మొదటి కోచ్, తర్వాత యాదే సారు, తర్వాత ఇన్లైన్లోకి మారిన తర్వాత అబ్బాస్ ఇక్బల్లా సానియా సార్, ఇప్పుడు కూడా ఆయనే ఆమె కోచ్, ఐస్ స్కేటింగ్లోకి మారిన తర్వాత సుబోధ్ సారు, వీళ్ళందరూ స్కేటింగ్ పరంగా వీళ్ళందరూ, అలాగే అకాడమిక్స్లో పాప వచ్చేసి జీ హై స్కూల్లో చదువుతుంది, స్కూల్ వాళ్ళు కూడా అండి ఎప్పటికప్పుడు ఎంత ఎంకరేజ్ చేసేవారంటే నాకు మర్చిపోలేను. ఇప్పుడు ఆ మూమెంట్ గుర్తు తెచ్చుకున్నా కానీ చాలా ఎమోషన్ అయిపోతాను నేను. తను ఫస్ట్ నేషనల్ మెడల్ కొట్టినప్పుడు స్కూల్కి నేను ఇన్ఫామ్ చేశాను, మమ్మల్ని కూడా రమ్మన్నారు, వెళ్ళామన్నమాట. వెళ్తే అసెంబ్లీలో కంటిన్యూస్గా డ్రమ్స్ 2 మినిట్స్, అలాగే అట్ ద సేమ్ టైమ్ మొత్తం స్కూల్ పిల్లలందరూ కలిపి 2 మినిట్స్ కంటిన్యూస్గా క్లాప్స్ కొట్టించారు. అసలు ఆ మూమెంట్ అనేది నేను మర్చిపోలేను లైఫ్లో. అలాగే ప్రిన్సిపల్ మ్యామ్ మాతో పాటు కూర్చుని మమ్మల్ని స్పెషల్గా ఆగమని చెప్పి కాఫీ తాగుతూ అసలు ఎట్లా జర్నీ మొదలైందని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకుని
అవన్నీ ఆవిడ నోట్ చేసుకున్నారన్నమాట. అలాగే ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ తనకి ఏ మెడల్ వచ్చినా కానీ చాలా అంటే చాలా వాళ్ళు మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసేవారు. అకాడమిక్స్లో కూడా ఎన్న మిస్ అయినా కూడా మంచిగా తనకి కోఆపరేట్ చేసేవారనమాట. ఈ యాక్టివిటీస్తో పాటు తన స్టడీస్లో కూడా ఎక్కడ తగ్గదండి, స్టడీస్లో కూడా బాగా చదువుతుంది. సో నిజంగా ఇంకెందుకంటే ఎక్కువ మాట్లాడను నేను. ఇది తన గిన్నిస్ బుక్ కథ. మీకు ఎలా ఉంది వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.